నమస్తేనా? నమస్తే. నేను వెళ్ళేదన్నా ప్రధానంగా తీసుకుంటే ప్రతిసారికి మచిలీపట్నం ఎమ్మెల్యే టికెట్ కేటీ కొట్టి గారికి ఇచ్చామని చెప్పి అన్నారు జగన్మోహన్ గారు. ఇప్పుడు ఆయన క్యాండిడేట్లు ఆయన నమ్ముతలేదండి. ఫస్ట్ ఆఫ్ జగన్ గారికి ఆయన పాత ఎమ్మెల్యేలు అంటే ఎవరి మీద నమ్మకం లేదు. ఎందుకంటే నమ్మకం ఉంటే అలాగే టికెట్లు ఇచ్చేవాడు. ఎప్పుడు ఎక్కడికక్కడ కొత్త వాళ్ళని ఇక్కడ నుంచి తీసి అక్కడ. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్, 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్. ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ మా ఇంటి ముందు ఉన్న చెత్త తీసుకెళ్ళి పక్కింటోడి ముందు, పక్కింటోడి చెత్త తీసుకొచ్చి మా ఇంటి ముందు. ఈ చెత్త వ్యాపారం తప్పితే రెండోది ఏం లేదు. ఇప్పుడు ఆయనకి ఇచ్చారు టికెట్ అంటే వాళ్ళ తాతగారు చేసిన అభివృద్ధి చూసాము, వాళ్ళ నాన్నగారు చేసిన అభివృద్ధి చూసాము. ఇక ఇంత ఓపిక, అంత సహనం మా దగ్గర లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేవిధంగా చూసుకుంటే ప్రధానంగా కులరవీంద్ర గారి హయాంలో మచిలీపట్నం ఎంతవరకు అభివృద్ధి జరిగింది, పేర్నాని గారి హయాంలో మచిలీపట్నం ఎంతవరకు అభివృద్ధి జరిగింది? మామూలుగా మీరు కెమెరా తీసుకుని రోడ్ల మీద తిరిగితే తెలిసిపోద్ది ఎవడి అయ్యాంలో ఎంత అభివృద్ధి జరిగింది ఏంటి అన్నది మీకు కళ్ళగట్టినట్టు కనబడుద్ది. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ అండి, మన్నటి దాకా అరగ్రహం దగ్గరికి వెళ్ళేటప్పుడు జగన్ అన్న మెడికల్ కాలేజ్ అని చెప్పి ఒకటి ఉండేది, ఐడియా ఉందా? కనబడుతుంది అక్కడ మీకు. ఎందుకని ఏంటది, ఇల్లు తీసుకొచ్చిన కాలేజే కదా, ఇల్లే పోరాడి గోతులు దువ్వి పునాదులు వేసిన కాలేజ్ కదా. మళ్ళీ అది కేంద్ర ప్రభుత్వం దీంట్లోకి వెళ్ళిపోయింది అంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తే తీసుకొచ్చారు తప్పితే మీరు మీరు స్వతహాగా మీరు ఒక రోడ్డు కూడా వేయించలేకపోయారు. ఇప్పుడు దాకా మీరు రోడ్డు వేయించలేదంటే ఉదాహరణకు కూడా చెప్తాను నేను. చిట్టి మన దీనికి వెళ్తే చిట్టిపాలెం రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డు వెళ్ళినా చాలు. మన ఎక్కడికో ఉల్లింగపాలెం రోడ్డులో ఎన్ని వద్దు, చిట్టిపాలెం రోడ్డు పక్కన ఉన్న రోడ్డు మీకు మీ అందరికీ తెలిసిందే. లక్ష్మీ డైస్ కాడ్ నుంచి హౌసింగ్ బోర్డు రింగు దాకా రోడ్డు వేస్తాయి ఎన్ని సంవత్సరాలు టైం పట్టిందో, ఎంత పట్టిందో, ఆ డబ్బులు ఎవరియో కూడా మీకు తెలుసు. ఇంకా దాంట్లో వాళ్ళు చేసిన అభివృద్ధి ఏముంది? రవి గారు మున్సిపాలిటీ వాటర్ కోసం నిరంతరంగా వాటర్ అందించాలన్న ఉద్దేశంతో ఎన్ని ట్యాంకులు కట్టారు, ఆ ట్యాంకులకి ఇల్లు పెయింట్లు వేయించుకుని నిరుపయోగంగా ఇప్పుడు కట్టబడి ఉన్నాం. మరి వేపించుకున్నా వేపించుకున్న పెయింట్లు దాన్ని ఉపయోగించామో లేదు. ఫిల్టర్ బెడ్ 50 వాట్లు ఫిల్టర్ బెడ్ ఎట్టబడి ఉంది మీకు తెలుస్తుందా? సారా బాటిల్ను నిరోధ ప్యాకెట్లు పడేసుకుంటా గుంటలా పనిచేస్తుంది. అది ఏంటంటే వీళ్ళు చేసిన అభివృద్ధి వీళ్ళకి తెలియదా? మేమేమి చేయలేదని కూడా వీళ్ళకి తెలుసు. ఏంటంటే నోరేసుకుని పడిపోతాం, ఎవరైనా ఏదైనా అడిగితే పోలీస్ కేసు అంతే తప్పితే దీంట్లో ఏమీ లేదండి. రవి గారు అభివృద్ధి చేశారనే దానికన్నా టీడీపీ అభివృద్ధి చేసింది అన్నది బందరికి అభివృద్ధి అంటే టీడీపీయే. అదేవిధంగా తీసుకుంటే ప్రధానంగా వచ్చేసరికి బందర ప్రజల యొక్క చిరకాల వాంచే బందర పోర్టు నువ్వే నిర్మిస్తామని చెప్పి వైసీపీ నాయకులు అంటే అంతకుముందే బందర పోర్టును కొల్లు రవీంద్ర గారి ఆధ్వర్యంలో చంద్రబాబు గారి సమయంలో వచ్చి శంకుస్థాపన చేసి వెళ్తాం. అప్పుడు నవయుగ సంస్థ కోసం దాన్ని రివర్స్ ఇంజనీర్తో మెగావాట్ చూడడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ బందర పోర్టును మేమే నిర్మిస్తామన్నారు. బందర పోర్టు పనులు ఎంతవరకు సాగుతుంది? ఏం సాగు అంటుంది. మామూలుగా మన టీడీపీ హయాంలో ఉన్నప్పుడు ఏదైతే శంకుస్థాపన జరిగిందో బాబు గారు వచ్చి పనులు శంకుస్థాపన అన్నారు, శంకుస్థాపన చేశారు. ఆ టైం నుంచి కంటిన్యూషన్గా అయ్యి ఉంటే ఒక బెర్త్ కన్ఫామ్గా కంప్లీట్ అయిపోయి ఉండేది వాటికి. నేను జూన్లో కల్లా బెర్త్ తీసుకొస్తా ఎన్ని మాటలు చెప్తున్నా కానీ వాళ్ళు ఏం చేసేది లేదండి. ఒక రోడ్డు వేస్తున్నారండి, ఆ రోడ్డు ఇప్పటికీ ముగ్గురిని తినేసింది రోడ్డు. ఎందుకు వేస్తున్నారో తెలియదు, అది కుంగుతుంది అంట కళ్ళు. ఇల్లు టిక్టాక్ ఫోటోలు అవి వీడియోలు చేసుకుంటాక బాగుంటుందండి. అప్పుడప్పుడు ఫ్యామిలీతో విజిటింగ్కి వెళ్తాయి, టూరిస్ట్ స్పాట్గా ఉంటుందని చెప్పి ఆ ఏదో రోడ్ వేసుకుంటున్న సంవత్సరం బెస్ట్ కన్ఫర్మ్ చేసేవాళ్ళు ఇప్పుడు దాకా ఆగుతారండి. ఏమి లేదండి, అన్నీ వేస్ట్ మాట. అది పోర్టు కంప్లీట్ అవ్వాలి అంటే టీడీపీ గవర్నమెంట్ రావాల్సిందండి. చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరుగుతుంది, ఏం జరిగిన. అదేవిధంగా చూసుకుంటే ప్రధానంగా బందర్ని పర్యాటక రంగంగా అభివృద్ధి చెందడం కోసం కొల్ల రవీంద్ర గారి హయాంలో ముందడు వేయడం జరిగింది. బీచ్ ఫెస్టివల్ చేయడం కానివ్వండి, యువకేటాలు చేయడం కానివ్వండి, పాండంగ స్వామి ఉత్సవాలు చేయడం కానివ్వండి. ఇలా తర్వాత వచ్చి జగన్ గారి హయాం వచ్చినాక అసలు పర్యాటక రంగాన్ని పట్టించుకునే పరిస్థితి
సంబంధించినంత వరకు పర్యాటక రంగం ఇస్తున్నారు కదా కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్. అయితే మీరు అన్నట్టు మచిలీపట్నాన్ని యావత్ ఇండియా మొత్తం మచిలీపట్నం ఏర్పాటు చేసింది కొల్లూరు రవీంద్రాయంలో బీచ్ ఫెస్టివల్స్ పెట్టినప్పుడు. ఇప్పుడు యావత్ ఇండియా మన ఏపీ చూసేది దీనికో తెలుసండి, పని చుట్టుపక్కల పంటలు లేకపోయినా బందర్లు ఈ పచ్చిమని గంజాయి అందుకే ఇప్పుడు బందరు ఎత్తారు. ఇక మీరు అంటారు పర్యాటక శాఖ మంత్రి, మన నిన్న 31st రోజు అని కూడా చూశాను నేను, ఆవిడ బ్రహ్మాండమైన పర్యాటక శాఖ మంత్రి అభివృద్ధి బ్రహ్మాండంగా చేస్తుంది. ఆవిడ క్లబ్ కల్చర్ని తీసుకొద్దామని చెప్పి ఉద్దేశంలో బెంగళూరు వెళ్ళి ఆవిడ డ్యాన్స్ చేసి వీళ్ళకి ఏంటండి బాధ, ఏంటి వీళ్ళకి వచ్చిన బాధ, ఆవిడ ఏదో డ్యాన్స్ చేస్తుంది. క్లబ్ కల్చర్ తీసుకొస్తుందండి, రేపో మాపో క్లబ్ పెట్టి వాళ్ళ అమ్మాయిని కూడా డ్యాన్సర్గా పెట్టుద్ది దాంట్లో, చూడండి ఆశ్చర్యం దేనికి. వాళ్ళు అభివృద్ధి చేసి పర్యాటక శాఖ మా టీడీపీ టీడీపీ అని చెప్పి చెప్పుకున్నాం కదండి, కాంగ్రెస్ హయాంలో చిరంజీవి గారు కూడా పర్యాటక శాఖ మంత్రి చేశారండి, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చేసి అసలు ఆయన చేసిన అభివృద్ధులు వీళ్ళకి నాకు తెలుసా, మాట్లాడితే వీళ్ళు వెళ్ళి ఆ పవన్ కళ్యాణ్ మీద పడతారు, పెళ్ళిళ్ళు 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 అని చెప్పి పార్టీలు మార్చింది, పెళ్ళిళ్ళు చేసుకున్నాను షర్మిలమ్మ ముగ్గులు మారుస్తుంది పార్టీలు మారుస్తుంది. నెంబర్ వన్ ఫ్యామిలీ అండి అది రాజారెడ్డి గారి నుంచి నెంబర్ వన్ ఫ్యామిలీ. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా చంద్రబాబు గారిలో ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టినది వీళ్ళుగా కట్టినటువంటి బీప్లెస్ ఇల్లును కూడా ఇవన్నీ ప్రస్తుతారు పట్టిన మచిలీపట్నంలో. అదేవిధంగా చూసుకుంటే కృష్ణా జిల్లాలోనే అతిపెద్ద లేఅవుట్ కింద జగన్ గారు లేఅవుట్ ఏర్పాటు చేయడం జరిగింది. అది ఇలా లేఅవుట్లో ఇల్లు కట్టుకునేంత వీలుగా ఉందా లేఅవుట్ సంబంధించినంత వరకు ఎంతమంది వరకు ఇల్లు కట్టుకోవడం జరిగింది? మీరే చెప్తున్నారు లేఅవుట్ అండి, లేఅవుట్ కాదు అది, స్విమ్మింగ్ పూల్ అది కావాలంటే మీరు వెళ్ళి చూడండి, పునాదులు వేసిన ఇల్లు కూడా మునిగిపోయి ఉన్నాయి. ఇక ఇళ్ళ పట్టారు జీ ప్లస్ త్రీ ఇళ్ళ గురించి అంటారా, అది తీసుకుంటా కూడా ప్రజలు ఇష్టపడతలేదండి, ఎందుకంటే దాని మీద లోన్ లేదో తీసేసుకుని జగన్ ఆ లోన్లు కట్టమంటున్నా అంట, నెల నెల ఈఎంఐలు కట్టమంటున్నా అండి ఇప్పుడు వచ్చారండి అని మొన్న రీసెంట్గా ఏది నిడదవుళ్ళు అనుకుంది, నిడదవుళ్ళు కూడా జరిగింది. ఇప్పుడు ఎప్పుడు పడుతాయో మా మీద అని చెప్పి ప్రజలు కంగారు పడుతున్నారు. 6400 ఇల్లు అండి సుమారు జీ ప్లస్ ఇల్లు, 4000 ఇల్లు ఎన్టీఆర్ గృహ పథకం కింద కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఇచ్చిన ఇల్లు. వీళ్ళు ఏమి ఇచ్చారో ఒకసారి లెక్కలు చెప్పమనండి. ఒక కాలనీ ఏర్పాటు చేసాం, కాలనీ ఏర్పాటు చేసామంటున్నారు, కాలనీ ఎక్కడ ఏర్పాటు చేసేది, ఏ కాలనీలో? నిన్న కాక మొన్న ఒక అమ్మాయి బాధపడుతుంది, నేను స్లాబ్ వేయకపోతే నా బిల్స్ పడవంట నాకు ఆగిపోద్దంట అని. ఆ స్లాబ్ వేసిన అమ్మాయి బురదలో నడుచుకుంటే వెళ్తాం ఇంట్లోకి వెళ్ళాలండి, వీళ్ళ దగ్గర ఏమీ లేదండి, ఉట్టి బూటకు మాటలు రేపు పొద్దున్న బిల్స్ ఆపేస్తాము, జీ ప్లస్ త్రీ ఇల్లు ఇచ్చేస్తాము, మేము వచ్చాం కాబట్టి ఇచ్చామంటారు. జనాలు అన్నీ గమనిస్తున్నారు ఆ రంగులు తప్ప మీరు చేసింది ఏమీ లేదు జీ ప్లస్ త్రీ ఇళ్ళకి,